హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సాడ్ యాక్సిడెంట్ జరిగింది, బట్ థ్యాంక్ గాడ్ అనుకునేలాగా యాక్సిడెంట్ జరిగిన పిల్లలు ఎవరికి ఏమీ కాలేదండి. గాడ్ గ్రేస్ అనుకోవాలి. మనం దసరా సెలబ్రేట్ చేసుకున్నాము, అలానే అమ్మవారే కాపాడింది అనుకోవాలి. చూడండి, కరెంట్ స్తంభానికి ఢీకొన్న బస్సు, స్కూల్ బస్సు మొత్తం అద్దాలన్నీ పగిలిపోయాయండి. బట్ పిల్లలకి అండ్ డ్రైవర్కి ఏమీ కాలేదు, అందరూ సేఫ్గానే ఉన్నారు. కరెంటు కూడా పాస్ అవ్వలేదు. అండ్ లక్కీగా అక్కడ బస్సు యాక్సిడెంట్ అవ్వగానే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి హెల్ప్ చేసి పిల్లల్ని సేఫ్గా కిందకి దింపి వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ క్లిప్పింగ్స్ మీకు ఫొటోస్ పెడుతున్నాను, అండ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. సో గాడ్ గ్రేస్ అనుకోవాలి, పిల్లలైతే క్షేమంగా ఇంటికి చేరారు. ఎవ్వరికి గనక యాక్సిడెంట్ అయితే జరగలేదు, ఎవ్వరికి చిన్న దెబ్బలు కూడా అవ్వలేదు. బట్ ఇలా యాక్సిడెంట్ జరిగింది, అద్దాలన్నీ పగిలిపోయినాయి. మరి పిల్లలకి ఏమన్నా చిన్న చిన్న దెబ్బలు ఏమన్నా తలిగాయా అన్నది అయితే ఇంకా మనకేమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. పేరెంట్స్ని అడిగితే తెలుస్తుంది. బట్ మేము ఇక్కడికి వెళ్ళేసరికి అయితే పిల్లలు ఎవరు అవైలబుల్లో లేరండి. అండ్ డ్రైవర్ కూడా ఉన్నారు కానీ చాలా బిజీగా ఉన్నారు. సో ఎవరితో మాట్లాడడం అయితే జరగలేదు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇంటి వాళ్ళని అయితే కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే స్కూల్ బస్ డ్రాప్ చేయడానికి అక్షర స్కూల్ బస్ అండి, ఈవినింగ్ మన పిల్లలకి స్కూల్ అయిపోయాక డ్రాప్ చేయడానికి వెళ్తున్న బస్సు ఢీకొనింది కరెంట్ స్తంభానికి. ఎలక్ట్రిక్ మొత్తం కరెంట్ అయితే ఎవరికి పాస్ అవ్వలేదు. ఇక్కడైతే కరెంట్ మొత్తం తీసేయడం జరిగింది. ఈ లొకాలిటీ మొత్తం కరెంట్ అయితే లేదండి ఇప్పుడు అవైలబుల్. ఇది జరిగి కూడా మనకి 4:00 ఆ టైంలో జరిగిందండి. అండ్ ఇక్కడికి మేము వెళ్ళేసరికి అయితే పిల్లలు అయితే ఎవరు లేరు, అందరూ సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. స్కూల్ బస్ డ్రైవర్ ఈ బ్లూ షర్ట్ వేసుకున్న అతను, అండ్ ఈయన పేరు అవన్నీ డీటెయిల్స్ తెలీదు. ఇక్కడ పోలీస్ వాళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ అయితే జరుగుతుంది, అసలు ఏంటి సొల్యూషన్ ఏంటి అనేది అయితే ఇక్కడ జరుగుతుందండి. అండ్ పేరెంట్స్ అయితే ఒక పేరెంట్ ఇక్కడ రావడం జరిగింది, బికాజ్ వాళ్ళ పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి ఇటు వెళ్ళేటప్పుడు ఇదంతా జరిగిందంట. సో ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అనడానికి మనం మెయిన్ కారణం అయితే ఇది టర్నింగ్ అండి, టర్నింగ్ వల్లనే జరిగింది. నా డ్రైవర్ టర్న్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా టర్న్ చేయాలి. అయినా ఈ లేన్స్లో బస్సులు వెళ్ళడం ఎంతవరకు సేఫ్ అనేది ఒకటి ఆలోచించాలి. బికాజ్ మెయిన్ రోడ్ ఇక్కడ పిల్లలు ఉంటారు కనుక వీళ్ళు ఈ లేన్స్లోకి అనేది రావడం జరుగుతుంది. బట్ టర్నింగ్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ యాక్సిడెంట్ వల్ల మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ కొంతమందిని అడిగితే మటుకు కొందరు ఏం చెప్పారు అంటే అది యాక్సిడెంట్ అవ్వగానే వెంటనే ఇక్కడ కొన్ని ఇళ్లలోంచి అందరూ వచ్చి ఆ పిల్లల్ని బయటకి తీయడం జరిగింది, హెల్ప్ చేసి ఎలాంటి షాక్ అయితే రాలేదు అంట. పిల్లల్ని అందరినీ జాగ్రత్తగా అయితే కిందకు దించడం జరిగింది. చూడండి, అద్దాలు అయితే బాగా పగిలిపోయాయండి, మొత్తం పగిలాయి. మరి లోపల ఉన్న పిల్లలకి ఏమైనా దెబ్బలు తలిగినాయా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి లేదు. సో చూడండి, ఇంత క్లియర్ వ్యూస్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇక్కడైతే చూసారు కదా మొత్తం ఎలా పగిలిపోయాయి అనేది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది అసలు కరెంట్ అయితే పవర్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ బస్ని ఇక్కడ నుంచి ఎలా రిమూవ్ చేస్తారు అండ్ పవర్ వస్తుందా లేదా అనేది అయితే తెలీదు. నేను బస్ లోపలికి కూడా వెక్కి షూట్ చేద్దాం అనుకున్నాను కానీ పవర్ వస్తుందని భయపడి అదొక్కటి చేయలేకపోయాను. బట్ మీకు ఫుల్ వీడియో అయితే బాగా కవర్ చేశాననే అనుకుంటున్నానండి. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో స్కూల్ బస్సెస్లో పంపించే పిల్లల్ని కాస్త జాగ్రత్తగా ఉండండి, డ్రైవర్ని వార్న్ చేయండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని చెప్పండి. మెయిన్ రోడ్ కంటే ఇలాంటి చిన్న చిన్న లేన్స్లోనే చాలా కష్టం అండి, బికాజ్ ఆ టర్నింగ్స్లో ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. చూసారు కదా ఎలా యాక్సిడెంట్ జరిగిందో. ఇంకా గాడ్ గ్రేస్ పిల్లలకి ఏమీ కాలేదు, ఎవ్వరికి ఏమీ కాలేదు కాబట్టి ఈ వీడియో చేసినా అంత బాధగా అనిపించలేదు, హ్యాపీగా అనిపించింది బికాజ్ పిల్లలందరూ సేఫ్గా ఉన్నారు కనుక. సో మీరైతే ఈ వీడియో మొత్తం చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.